అంటే నేనేది ఎందుకు చెప్తా అంటే, అలాగే నేను మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడినంటే, అలాంటి వ్యక్తులకు ఏం చేయాలి? దిశాను చంపే దిశాని అంత హేయంగా చంపేస్తున్న వ్యక్తులని ఏం చేయాలి? నేనేం కోరుకుంటున్నానంటే, బహిరంగంగా అందరు తెగించేశారు కదా, సమాజం తెగించేసింది, రాజకీయ నాయకులు ఇది మంచిది అంటున్నారు, అలాంటప్పుడు దాన్ని చట్టం చేయండి అంటున్నాను. ఒక మనిషిని చంపేయడం సరైంది అనుకున్నప్పుడు అందరికీ భయపడాలి అంటే, సౌదీ అరేబియా లాగా ఇస్లామిక్ చట్టం లాగా ఈ నలుగురు కుర్రాళ్ళు ఈ దారుణానికి ఈ ఘాతకానికి గురి చేశారు. వీళ్ళని ఈ రోజున పలానా తారీఖున ఈ పలానా సెంటర్లో మేము కాల్ చేస్తున్నాం, అందరూ చూడాలంటే కెమెరాలు పెట్టుకుంటే అది అందరం యాక్సెప్ట్ చేద్దాం, అందరం యాక్సెప్ట్ చేద్దాం, మీరు యాక్సెప్ట్ చేద్దాం, అన్ని స్థాయి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాని బ్రదర్స్ దగ్గర నుంచి అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలని, చట్టం యాక్సెప్ట్ చేయాలి, ఏ రాజ్యాంగంలో పొందుపరచాలి. తప్పు చేసిన వాళ్ళని బహిరంగ సౌదీ అరేబియాలో కాల్చేద్దాం, తుపాకీ పెట్టి కాల్చేసేయడం, భయపడదు సమాజం, లేదు తప్పులు చేశారు, ఒక కాలు ఒక చెయ్య తీసేయండి, పబ్లిక్ గా చూస్తుండగా ఒక కాలు చెయ్య నరికేయండి. నేను మాట్లాడుతున్నది ఎందుకంటే అవి చేస్తే అందరికి భయం ఉంటుంది, తప్పు చెయ్యాలంటే భయం ఉంటుంది. నేను అవి మాట్లాడాను, అంతేగాని ఎక్కడ కూడా దిశ చంపేసిన వ్యక్తుల గురించి నేను వాళ్ళకి రెండు బెత్తం దెబ్బలేయమని ఎప్పుడు నేను చెప్పలేదు. దాన్ని వక్రీకరించింది వైసీపీ నాయకులు. ఈ లోపల మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరన్నా గురించి నా మీద మాట్లాడితే అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, మీరు నా ఫుల్ టేప్ చూడాలి. ఈ రోజున టెక్నాలజీ ఎలా ఉందని ఫుల్ టేప్ చూడండి, ఎక్కడ మాట్లాడాడు ఈ వ్యక్తి ఫుల్ టేప్ చూసి, నిజంగా నేను తప్పు మాట్లాడితే నేను రెండు చేతులు కట్టుకొని క్షమించమని అడిగే వ్యక్తిత్వం ఉన్నవాడు. అలాగే నేను తప్పు చేయకపోతే కూడా మీ చేత కూడా నేను అంత బలంగా ఉంగదీసి చెప్పించగలను క్షమాపణ. నేను మెత్తన వ్యక్తిని కాదు, నేను పార్టీ పెట్టానంటే ఎంత లోతైన భావజాలం ఉండాలో ఎవరికి తెలియదు. నేను మొన్న అనంతపురంలో ఒకటే చెప్పాను, నేను జానీ సినిమా వేయనప్పుడు నాకు వచ్చిన రెమ్యునేషన్ దాదాపు ఎన్నో కోట్లు, 3 కోట్లు ఎంతో 2 కోట్లు 3 కోట్లు అమ్మ మొత్తం ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చాను? ఆ రోజున మాదాపురం హైదరాబాద్లో మాదాపురం ఏరియాలో ఎకరం 150,000-2 లక్షలు ఆ రోజున, అది భవిష్యత్తులో పెరుగుతుందని తెలుసు. మీరు ఊహించుకోండి నేను ఎన్ని ఎకరాలు కొనగలను, కనీసం 2 కోట్లు పెడితే. అలాగే ఈ రోజున ఉండుంటే అలా కొనుక్కొని ఉండుంటే నాకు ఎన్ని 1000 కోట్లు ఉండే, ఒక్కొక్క ఎకరం రోజున ఒక 400 కోట్లు 200 కోట్లు అట్లా ఉంటుంది, 150, అలా నాకు ఒక 2000 కోట్ల ఆస్తులు. ఎందుకు నేను చెయ్యలేక కొనలేక కాదు, నేను అనంతపురంలో ఇదే చెప్పాను, డబ్బు సంపాదన నాకు బలం ఇవ్వాలి కానీ బలహీనత కాకూడదు. ఈ రోజున ఒక చొక్క ఒక పైజామా వేసుకొని నేను బయటికి రాగలనంటే నా డబ్బు మీద ఆశ లేదు. నాకు చొక్క నలిగిపోయిందా పైజామా నలిగిపోయిందా నేను ఆలోచించు, మా వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా ఒకటి ఆలోచించు. అలాగే ఈ రోజున ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకు వీళ్ళందరికీ భయాలంటే నీ కాంట్రాక్ట్ నువ్వు ఈ మాట ఈ పాలసీ గురించి మాట్లాడితే నీ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వను. అసలు బ్రిటిష్ వాళ్ళు కానీ మన నాయకులు అలాంటి ఇలాంటి వైసీపీ నాయకుల్లాగా ఉండుంటే గాంధీ గారు అలాంటి వ్యక్తులు అయితే అసలు మన స్వాతంత్రం వచ్చేదా మనకి? వాళ్ళు నిస్వార్థ పరుల వాళ్ళు, నేను వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మరి వాళ్ళంతా చక చేస్తే సమాజం అలా లేదు కాబట్టి నాదైన కష్టంతో నేను డబ్బు సంపాదించుకొని ఆ డబ్బు నన్ను ముందుకు వెళ్ళనివ్వాలి కానీ నాకు భారం అవ్వకూడదు, నా ఆస్తి నాకు భారం అవ్వకూడదు. నేను అందుకు తక్కువే తింటాను, సుఖాల్లో ఉండను, సుఖంలో మునిగి తేలను,
కష్టాల్లోనే ఉంటాను, ఒక పూట కడుపు ఖాళీగా ఉంచుకుంటాను. ఎందుకంటే నాకు ఈరోజు రైతు పడే ఆకలి తెలియాలంటే నా కడుపు ఆకలి తెలిసినప్పుడు నాకు రైతు ఆకలి తెలుసు, రైతు కన్నీళ్ళు తెలుసు. ఇన్ని ఆలోచించి ఇలా మాట్లాడుతున్నప్పుడు, మీరు ఎవరైనా సరే నా గురించి మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు లోపలికి వెళ్ళి నేను ఏం మాట్లాడాను ఇవన్నీ చూసి ఎంత పద్ధతిగా మాట్లాడాను. ఒకవేళ నేను అన్ని రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడుతాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.